రెడీ మీడియా మిత్రులకు నమస్కారం గత 2-3 రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా ఇప్పుడు ఏదో ఒక దాని మీద అబద్ధపు నిన్నతో అబద్ధపు అంకెలో లేక అవాస్తవాలు అన్నీ మూటగట్టి ప్రచారానికి దిగే తెలుగుదేశం పార్టీ అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్ర నాయకులు లేదా ఆ పార్టీ తరపున ఈ రాష్ట్రానికి పరిశీలకులుగా ఉన్నవారు ఒక రెండు ఇష్యూస్ మీద కీలకమైన అంశాల మీద కొత్త వివాదానికి తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం ఒక కుట్రపూరితమైన ప్రయత్నం మొదలు పెట్టారు అది ఇప్పటికే పత్రికల్లో కూడా మీడియాలో కూడా వస్తుంది అందరూ గమనించారు ఈ రెండు అంశాలు కూడా ఎందుకు కీలకమైనవి రెండు అంశాలు కూడా ప్రజా జీవితంలో అతి ముఖ్యమైనవి సమాజంలో అన్ని వర్గాల వారిని మీద ప్రభావం చూపేవి జోబుకు చిల్లు పెట్టేవి లేదా సేవ్ చేసేవి సామాన్యుడి బడ్జెట్కు ఒకటి పెట్రోల్ డీజిల్ రెండు పవర్ కరెంటు అయితే మామూలుగా గత ప్రభుత్వాలలా కాకుండా అందులోనూ ముఖ్యంగా 14-19 మధ్య చూసిన చీకటి రాజ్యం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఏదైతే అనుభవించిందో రాష్ట్ర ప్రజలందరూ కారు చీకటి పాలన దాని నుంచి మళ్ళీ వెలుతురులోకి తీసుకొచ్చే ప్రయత్నం అందులో భాగంగా ప్రజలకు ఉపశమనం ఇచ్చే రకంగా కలిగే రకంగా ప్రతి సమస్యకు సమస్యను జటిలం చేసి అందులో నుంచి స్వార్థ ప్రయోజనాలు దండుకోవడం ఎట్లని కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం ఎట్లా ఇవ్వాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే పెట్రోల్ డీజిల్ వరకు వస్తే మనకు సంబంధం లేని మొత్తం అధికారము మొత్తం కేంద్రం చేతిలో ఉండగా ఒక పక్క ఆ బాధుడు తలకు మించిన భారం అయిపోయి సామాన్యులను అడ్డి విరిచింది అలాగే పరోక్షంగా ట్రాన్స్పోర్ట్ రంగం మీద పడడంతో ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి ప్రజల జీవితం దుర్భరం అవుతుంది సామాన్య ప్రజల జీవితం సామాన్య ప్రజలు కాదు డబ్బున్న వాళ్ళైనా కొంచెం ఉన్నత వర్గాలైనా మధ్యతరగతి వర్గాలైనా కూడా ఆ పెరుగుదల ఏదైతే ఉందో ఇబ్బడి ముబ్బడిగా ఈ డీజిల్ ఫ్యూయల్ ధరలు పెరిగిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరగడంతో అది అన్ని సరుకుల మీద పడడంతో దాని హీట్ అందరికీ తగులుతుంది సామాన్యుడైతే తట్టుకోలేని పరిస్థితి ఉంది దానికి సంబంధించినంతవరకు ఆ సైకిల్ తిరుగుతుంది ఒక రకమైన అసంతృప్తి ఉంటే ఈ రెండింటి మీద ఒక రకంగా వీళ్ళు వివాదానికి తెరలేపడం వల్ల తెర తీయాలని చేసిన ప్రయత్నం మా మీద బురద వేయాలా మా ప్రభుత్వం చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అనే ప్రయత్నంలో మాకు ఒక సమాధానం ఇవ్వడానికి స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి వాట్ ఈజ్ వాట్ అని వాస్తవాలు ప్రజల మీద ఉంచడానికి ఒక అవకాశం ఇచ్చారు లేకపోతే ఇవన్నీ బయట చెప్పుకోవడం ఎందుకు మామూలు చేసుకుంటూ పోయేది ప్రజల మేలు ఆకాంక్షించే జగన్మోహన్ రెడ్డి గారు రోజు చొక్క జబ్బలు దచ్చుకొని చొక్కా దించుకొని ఓ మేము ఇది చేస్తున్నామని చెప్పాలనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదు మేము చేయట్లా కానీ ఏ రకంగా మీకంటే భిన్నమైన అంటే తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అంటే దాని ఇది ఎట్లుంటుందో ఇక్కడ ఎవరికి తెలియదు తెలిసే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో వచ్చే ఛాన్స్ లేదు రాలేంతవరకు కాబట్టి సో కేంద్రంలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ రంగు ఏంటి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు దాని ప్రభావం నేరుగా ఎలా పడుతుంది దీన్ని తప్పుదారి పెట్టించి తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అపవాదం వేయాలని వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఇవి ఎక్స్పోజ్ చేయడానికి మాకు అవకాశం వచ్చింది సో ఐ థ్యాంక్ దెమ్ వాళ్ళు ఏదో చేయిపోయి ఓ బండ మా మీద పోయిపోయి వాళ్ళ అసలు రంగు ఏదో చెప్పడానికి మాకు అవకాశం వచ్చేందుకు ఐ థ్యాంక్ దెమ్ వాస్తవాలు ఏవనే ఇప్పటికే ఒకటి ఉదాహరణకు మనకు పెట్రోల్ డీజిల్ది తీసుకుంటే
నిన్ననే దాని మీద ప్రభుత్వం ప్రకటన కూడా వచ్చింది. వాస్తవాలు ఏంటివనే తెలిసింది. ఆ దాంట్లో ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందులో బాగా ఎవరైనా మీరైనా ఎవరు చూసినా కూడా క్లియర్గా దాంట్లో కనపడేది 335,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వీటి మీద ఈ పెట్రోల్ డీజిల్ మీద వసూలు చేసింది. రకరకాల పన్నులు సెస్సుల రూపంలో అందులో డ్యూటీ ఒకటే ఉంది, మిగిలినవన్నీ సర్చార్జీ సెస్సులు ఉన్నాయి. డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీ కేవలం 47,500 కోట్లు, 41% అందులో డివిజిబుల్ దీని కింద తీసుకుంటే స్టేట్స్కి వచ్చింది 19,475 కోట్లు, అది మనకు వచ్చింది. దాంట్లో మనకు ఏదో 4% ఏదో అన్నారు నాకు తెలిసి, అందులో అది అది లెక్క ఎట్లా ఇస్తారండి దాంట్లో కోట్ల, కానీ మొత్తం స్టేట్స్ కూడా వాళ్ళు ఇచ్చిండేది 19,475 కోట్లు. మిగిలినవంతా కూడా అంటే మైనస్ అది చేస్తే ఎంత వస్తుంది, 315,525 కోట్లు నేరుగా కేంద్రం బొక్కసానికే చేరింది. ఈ బాధుడు ఏదైతే వీళ్ళు చేసినా వీళ్ళు వరుసగా పెంచుకుంటూ పోవడం అది ఒక రకంగా వంచడమే అవుతుంది. ఎందుకంటే అంతకుముందు ప్రకటించేటప్పుడు ఇంటర్నేషనల్ దీనికి తగినట్టు ఎత్తుపల్లాలు, అది పెరిగితే ఇది పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది అన్నారు. కానీ అది పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గలేదు. ఎందుకంటే మధ్యలో బ్యారెల్ అసలు పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీలు కూడా ఎత్తిపోయినాయి. $20 కూడా పడింది ఒక స్టేజ్లో, $20-22 చాలా కాలం $40 ఉంది, $105 ఏమో పీక్ పోయినట్టుంది, ఇప్పుడు కూడా $80 ఉంది. అదే యాడ్ వెళ్ళారం అంటే ఆ ప్రపోర్షన్ ప్రకారంగా ట్యాక్సులు కూడా డ్యూటీ కూడా తగ్గినప్పుడు తగ్గిస్తే మేబీ ఇది 60 రూపాయలు 70 రూపాయలకో మించేది, అంతకు మించి కాదేమో ఏది మన పెట్రోల్ డీజిల్. అయితే డ్యూటీ ఏమో అంత పెట్టి పైన వేసిన వీళ్ళు పెట్టినవి స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సర్చార్జ్ అది అదే 74,350 కోట్లు, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్లు మరియు మౌలిక సదుపాయాల సెస్సు 198,000 కోట్లు, మళ్ళీ ఇతర సెస్సులు సర్చార్జీలు 15,150 కోట్లు, మొత్తం ఇచ్చేసి 335,000 కోట్లలో రాష్ట్రానికి ఇచ్చింది డ్యూటీ నుంచే. ఎందుకంటే డివిజిబుల్ ఇన్కమ్ దాన్ని స్టేట్స్కు డివిజిబుల్ దీని కింద కింద ఏదైతే తీసుకుంటారో ఓన్లీ డ్యూటీ కాబట్టి దాంట్లో నుంచి మాత్రమే ఇచ్చేసి మిగిలిందంతా కూడా కేంద్రమే తీసుకుంది. సరే వాళ్ళ కేంద్రాన్ని అడిగితే పెరిగిన ఖర్చులు ఏవో లక్ష చెప్పచ్చు, నేను దాంట్లో కోట్ల. ఇది నిజంగా గన కేంద్రం అనేది అది నథింగ్ బట్ వీటన్నిటి సమాహారమే కేంద్ర ప్రభుత్వం, దానికి ఏం ఎంటిటీ లేదు. అన్ని రాష్ట్రాల ఫెడరల్ దీంట్లో ప్రభుత్వంలో మన రాజ్యాంగం ప్రకారము వీటన్నిటి సమాహారమే కేంద్రం. దానికి మనకు స్టేట్స్కు సంబంధించినంత వరకు ఎవరు బాస్ కాదు, ఎవరు తక్కువ దీంట్లో లేరు. అది స్టాచ్యుటరీగా కాన్స్టిట్యూషనల్గా రావాల్సినవన్నీ డివాల్వ్ కావాల్సినవి అవుతుండాలి, అట్లే సర్వైవ్ అవుతాయి. కేంద్రం అనేది ఏముంది, దానికి ఎక్కడి నుంచి పోతుంది, ఇంకో ఈ స్టేట్స్ నుంచి పోవాల్సిందే కదా రెవెన్యూ. జోబులో నుంచి ప్రింట్ చేసి ఏమైనా క్రైసిస్ వచ్చినప్పుడు అడిషనల్గా ఆర్బీఐకి చెప్పి ఎక్కువ నోట్లు ప్రింట్ చేయొచ్చేమో, కానీ చేసి కిందికి ఇచ్చే అధికారం ఉండొచ్చు. కానీ ఏదో ఒకరి మీద జాలి చూపి ఎక్కువ ఇవ్వడానికో లేదా ఒకరి మీద కోపంతో ఆపడానికో అవకాశం లేని ఒక వ్యవస్థ అది. కానీ అక్కడ ప్రియారిటీస్లో మార్పులు చేయడం ద్వారా బ్రాడ్గా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం లేదా ఆర్థిక విధానాల్లో మార్పులు తేవడము లేకుంటే దేశానికి సంబంధించి పెద్ద పెద్ద మ్యాక్రో లెవెల్ పాలసీల్లో రకరకాల ప్రోగ్రెసివ్ చేంజెస్ తీసుకురావడం ఇవి చేయొచ్చు, ఎవరిబడి వెల్కమ్స్ ఇట్. కానీ అక్కడి నుంచి స్టేట్స్కి అందాల్సిన ఆదాయంలో పార్ట్ ఇవ్వకుండా దాన్ని తప్పించుకోవడానికి అది పూర్తిగా వేరే రూపంలో వసూలు చేసి ఇక్కడ భాగం ఇవ్వాల్సిన దాంట్లో మాత్రం ఏదో పచ్చడి మెతుకుల్లో అంత ఒక ముద్ద కూడా కాదు ప్రచురణ తీసి కింద ఇచ్చేసి మిగిలిందంతా కూడా అక్కడికి తీసుకోవడం అనేదే ఒక వంచన. అలాంటిది ఈరోజు అక్కడ పెంచి ఏదో డిస్కౌంట్ సేల్లో మాదిరి రూపాయిది 100 రూపాయలు చేసి ఆడ నుంచి 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి డిస్కౌంట్ సేల్ పెడుతుంటారు మార్కెట్లో. అట్లా ఈ 10 రూపాయలు 5 రూపాయలు 2 దీంట్లో తగ్గించామని చెప్పి తగుదనమ్మా అని ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు తగ్గించండి
మీద పడితే దాన్ని ఏమనాల రాజకీయం అయితే అంతకంటే చండాలమైంది అయితే ఏది ఉండదు ఇందులో ప్రజా సంక్షేమం ఏదైనా ఉంది అంటే మీరు తగ్గిస్తేనే అది జరుగుతుంది తప్ప స్టేట్స్ మీద పడితే ఆల్రెడీ ఊసురోమని ప్రాణాలు పోయినాయి కోవిడ్ దెబ్బకు ఏ స్టేట్ కూడా సరిగా లేదు బీజేపీ స్టేట్స్ కూడా అట్లే ఉంటాయి ఏ స్టేట్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే లిమిటెడ్ సోర్స్ రిసోర్సెస్ సెంట్రల్ నుంచి రావాల్సిన సెంట్రల్ మోర్ బెనవలెంట్గా ఉండాలి అడిషనల్ ఇవి క్రియేట్ చేయాలి ఈరోజు అక్కడి నుంచి డివాల్వ్ అయ్యే వాటిలో ఎక్కువ భాగం మేజర్ సింహభాగం స్టేట్స్కి ఇచ్చి మీరు ఖర్చు పెట్టండి అనాలి ఎస్ యూ కెన్ డిక్టేట్ దీనికే పెట్టండి అని చెప్పొచ్చు కానీ స్టేట్స్కి ఇచ్చి పెట్టించాలి ఊ మొత్తం లక్షల కోట్లు కొన్ని అప్పులు ఏమైనా తక్కువ చేసినారా వీళ్ళు చూస్తే 2020-21 14-15లో 57,94,538 కోట్లు అప్పుంటే ఇప్పుడు 2020-21 వచ్చేసరికి 116,021,780 కోట్లు అవుట్ స్టాండింగ్ అప్పు సెంటర్ ఇది జీడిపిలో 60% ఆల్మోస్ట్ నిజంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినవి ఇందులో మనం ఆర్థికవేత్తలు చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి కానీ సామాన్యుడికైనా 2013-14 ఉన్న అప్పు ఈరోజు చెప్తే ఎంత అప్పు ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో చేశారు 14-15లో వాళ్ళు వచ్చారు ఆ రోజు చూసినా 57,94,53 ఉంది అంటే 58 లక్షలు అనుకుందాం అంటే 48 లక్షల కోట్లు అంటే దాదాపు అంత 100% ఎక్స్ట్రా ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో చేశారు ఓ పక్క ఇది బాగుతున్నారు దీంట్లో వాటాలు ఇవ్వరు పైన ఇవి చేస్తున్నారు ఇందులో ఏది బాధ్యతాయుతంగా ఉందా బాధ్యతారహితంగా ఉందా అనే దాంట్లోకి పోవడము పోవాల్సిన అవసరము ఈ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉంటుందని నేను అనుకుంది ఎందుకంటే వాళ్ళ కష్టాలు సీతబాధలు పీతబాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటే చూసుకుంటారేమో కాసేపు పక్కకు తోసిన పెట్రోల్ డీజిల్ లాంటి వాటి మీద ఏదైతే వసూలు చేసినారో వసూలు చేసి ఆ పాపము ఆ నేరము అదంతా కూడా స్టేట్స్ మీద తోయాలని చూడడం అది ఘోరం దాంట్లో ఇవ్వకపోగా ఏదో దాంట్లో వాటా అంతా ఇస్తుంటే దాంట్లో వాటా ఇస్తున్నాం కదప్ప మీరు మోయండి దాన్ని కొంత అని అనొచ్చు నువ్వు ఏమీ ఇవ్వకపోగా ఈరోజు నీకు వస్తున్న అంత పెద్ద మొత్తంలో మామూలు సెస్సులు సర్చార్జీలు అంటే తోక మాదిరి మెయిన్ బాడీ ఎంత ఉంటే పైన 1/10 రూపాయి ఇదో మనం వేసినట్టు ఇక్కడ లీటర్కు 1 రూపాయి రోడ్డు కోసం అని వేసింది అది సెస్సులాగా ఉంటాయి వీళ్ళ వ్యవహారంలో వస్తే సెస్సు పెద్ద అయింది తోక మొత్తం బాడీ అయింది అసలు డ్యూటీ ఇంత ఉంది కేవలం ఎందుకు స్టేట్స్కు డివాల్వ్ చేయకుండా స్టేట్స్కు వాటికి రావాల్సిన వాటా ఇవ్వకుండా అవాయిడ్ చేయడం కోసమని అనుకోవాల్సి వస్తుంది ఆ దీన్ని బహిరంగం చేసుకున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎగిరి వేసి మీరు తగ్గించండి అని మా మీద స్టేట్స్ మీద పడడం ద్వారా అర్హత లేదు హక్కు లేదు పైగా తప్పు చేసింది మీరు ఇప్పుడు అది సవరించుకోవాల్సింది తగ్గించాల్సింది ఎవరైతే పెంచారో వాళ్ళ చేతిలో ఉంటుంది నిజంగా తగ్గించాలి తగ్గిస్తే ప్రజల జీవితం కొంచెం ఊపిరాడుతుంది సామాన్యుడికి అందరూ వెల్కమ్ చేస్తారు కానీ అసలే ఊపిరాగిపోయి నడవడం కష్టంగా ఉన్న స్టేట్స్ మీద నువ్వెందుకు తగ్గించావు నేను 1 రూపాయి తగ్గించాను నువ్వు 10 రూపాయలు తగ్గించావు అనేది ఘోరము అన్యాయము దారుణము అని రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటనలో వాస్తవాలు ప్రజల ముందు పెట్టడం ద్వారా వివరించింది అది అందరూ చూసి ఉంటారు అయినా సరే వాళ్ళకి ఏమి ఇది లేదు అదే దీంట్లోకి పోతున్నారు ఈరోజు కూడా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు బీజేపీ నాయకులు అందులో ఆయనది ఒకటి విచిత్రమైన వాదంతో జీవీఎల్ నరసింహరావు గారు వాళ్ళ ఎంపీ అనుకుంటారు ఎంపీ గారు ఆయన పెట్టారు ఏపీ మరోసారి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అసత్యాన్ని వాస్తవాలుగా ప్రచారం చేస్తుంది పెట్రోలియం రంగం నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు మొత్తం ఆదాయం 2,21,56,56 కోట్లు 1,475 కోట్లు కాదు ఇది రాజ్యసభలో ప్రత్యుత్తరం అబద్ధాలు అని వ్యాట్ను తగ్గించాలి అది ఏందయ్యా అని చూస్తే స్టేట్ కంట్రిబ్యూషన్ టు సెంట్రల్ ఎక్స్చెకర్ అది 2019-20 3,34,000 కోట్లు సెంటర్కి వచ్చింది ఇది 19-20
ఇరవై ఒకటిలో 453,000 కోట్లు మొత్తం వచ్చింది. ఇంకా ఎక్కువ యాక్చువల్ దీని ప్రకారం అయితే. కంట్రిబ్యూషన్ టు స్టేట్ ఎక్స్చెకర్ స్టేట్స్కి వచ్చిండేది 221,000 కోట్లు. అంటే ఈయన చెప్తున్నది అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చింది కాదు, స్టేట్స్ వ్యాట్ ద్వారా వాళ్ళకు వచ్చిన అన్ని స్టేట్స్ కలిపి అది వాళ్ళకు వచ్చిండేది. మరి దాన్ని తీసుకొచ్చి ఆదాయం మనం అడుగుతున్నది ఏంటి, నీ నాలుగు ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ ప్రకటన కంటే దీంట్లో ఇంకా ఎక్కువ ఉంది. 2021 453,000 కోట్లు సెంటర్కు వచ్చింది మొత్తంగా. 335,000 కాదు 334,315 లాస్ట్ ఇయర్ 2019-20 ఆయన ఇచ్చిన దాంట్లో జీవీఎల్ నరసింహారావు గారిది పెద్ద చేసి చూపిస్తాను. సో నీ ఆదాయంలోంచి 41% కేవలం ఎక్సైజ్ డ్యూటీలో ఇచ్చావు, సెస్సుల రూపంలో బాధిన వాట్ ఎవర్ ఆ రిమైనింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మొత్తం మీరే ఉంచుకున్నారు, మాకు ఇవ్వలేదని. మేమంటే లేదు లేదు, స్టేట్స్కి ఇచ్చిన స్టేట్స్కు వాటి వ్యాట్ ద్వారా వచ్చింది అనేసి దీంట్లో కలిపి మీకు ఇంత వచ్చింది కదా అనడం అంటే అది ఇంకో మిస్లీడింగ్ ఇదే అవుతుంది కదా. ఇది కరెక్టా వీళ్ళకు? ఇప్పుడు మొత్తం దీంట్లో వీళ్ళ ప్రకారం ఈరోజు పత్రికలో వచ్చిన 335,000 కోట్లు 47,000 కోట్లు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ, రిమైనింగ్ మొత్తం కూడా అడిషనల్ వీటి కింద వచ్చింది. అంటే ఒక ఆల్మోస్ట్ 87% ఉంటుందేమో అంతే దీని కింద చూపారు ఎక్సైజ్ డ్యూటీ కింద. మిగిలిన 90% పైగా సెస్సుల రూపంలో తీసుకు వాటి నుంచి స్టేట్స్కు డినై చేశారు పైసా ఇవ్వాలి. నువ్వేమో స్టేట్స్కు వాటి వ్యాట్ ద్వారా వచ్చిందని తీసుకొచ్చి ఇది దీంట్లో మీ ఇచ్చింది కదా అని మిస్లీడ్ చేస్తావు. ఓ పక్క తప్పు చేసింది మీరు, తప్పో ఒప్పో వాటి బాధలు చేసింది మీరు, దాన్ని జస్టిఫై చేసుకుంటే మీరు చేసుకోవాలి. అదంతా తెచ్చి స్టేట్ మీద వేసి మీరు మీకు ఇంత వచ్చింది మీరు తగ్గించండి అనడం, ఇంకా దానికి అవాస్తవాలన్నింటినీ తెచ్చి మీద పడేసి ప్రజలను మిస్లీడ్ చేసి తప్పుదారి పెట్టించి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇంకా రెండో వ్యక్తి, ఆయన కూడా పెట్రోల్ ధరల గురించి ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. దానికి ఈరోజు ప్రకటనలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ రోజుకు ఈరోజుకు 1 నయా పైసా తేడా లేదు. 2015లో అసలు ఇప్పుడు ఎందుకు పెట్టాడో కూడా తెలియదు. నువ్వు 4 రూపీస్ అడిషనల్ వ్యాట్ ఇది వేసి ఎన్నికలు వస్తున్నాయనగా అప్పుడు దాంట్లో కొంత పక్కకు తీసుకు